మరో కాలర్ నాగరాజు గారితో మాట్లాడదాం. నమస్తే అండి నాగరాజు గారు. నమస్తే మేడం. చెప్పండి నాగరాజు గారు. నాగరాజు గారు టీవీ సౌండ్ కంప్లీట్ గా తగ్గించేసి మాట్లాడరా. ఓకే తగ్గించిన మేడం, తగ్గించిన మేడం. చెప్పండి ఇప్పుడు. అదే నారా బ్రహ్మిణి అయితే బాగుంటుంది మేడం. ఓకే నెక్స్ట్ సీఎం గా ఆమె అయితే మంచి బాగా చేస్తారని మాకు మంచి నమ్మకం ఉంది. అలాగే నారా బ్రహ్మిణి గాని జూనియర్ ఎన్టీఆర్ గాని బాగా చేస్తారనే నమ్మకం మాకుంది మేడం. ఓకే సీఎం క్యాండిడేట్స్ గా వీళ్ళిద్దరిని పెడితే బాగుంటుంది అని అంటున్నారు, అంతేనండి? అవునవును మేడం. మా ఎమ్మెన్యూర్ కూడా టీడీపీ హయాంలోనే బాగా అభివృద్ధి ఉంది మేడం. ఓకే మా ఇప్పుడు వైసీపీ వచ్చి అంతా కొద్దిగా అవకతవకలుగా అసలు ఏవి పట్టించుకున్నట్టు ఏది అభివృద్ధి ఏం కనిపించలేదు మేడం. ఓకే థ్యాంక్స్ అండి నాగరాజు గారు మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. మరో కాలర్ రమేష్ రెడ్డి గారితో మాట్లాడదాం. నమస్తే అండి రమేష్ రెడ్డి గారు. నమస్తే మేడం. చెప్పండి. వారసులు ఎవరు అనే ఒక టాపిక్ వస్తే ఆ రోజుల్లో ఎన్టి రామారావు కొడుకులు ఎవరు అంత సమర్థులు లేరు కాబట్టి చంద్రబాబు నాయుడు గారే కరెక్ట్ వారసుడు. ఓకే ఈ రోజుల్లో లోకేష్ బాబు మాత్రం 100% వారసుడు కాదు. ఓకే చంద్రబాబు గారు బలవంతంగా లోకేష్ గారికి అప్పచెప్పాలని చూస్తే నాశనం అయిపోతుంది. ఓకే జూనియర్ ఎన్టీఆర్ ని కానీ తీసుకొని వచ్చి పూర్తి తెలుగుదేశం మీడియా ఇప్పుడు చంద్రబాబుకి ఎంత సపోర్ట్ ఇస్తుందో అట్ట మొత్తం మీడియా ఎల్లో మీడియా అంతా సపోర్ట్ ఇస్తే జూనియర్ ఎన్టీఆర్ ఏమైనా చేయగలడు. ఓకే అంతేగాని లోకేష్ తో ఏం కాదు మేడం, పార్టీ నాశనం అయిపోద్ది, బీజేపీ మింగేస్తుంది పార్టీని. ఓకే అది మేడం మా అభిప్రాయం. థ్యాంక్స్ అండి రమేష్ రెడ్డి గారు మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. మరో కాలర్ రామ్మోహన్ గారితో మాట్లాడదాం. నమస్తే అండి రామ్మోహన్ గారు. నమస్తే మేడం. చెప్పండి. నమస్తే మేడం. రామ్మోహన్ గారు చెప్పండి. అదే మేడం మీరు ఇది పెట్టినారు కదా మేడం ప్రోగ్రామ్. అవునండి. వినపడుతుంది మేడం వాయిస్? క్లియర్ గా వినిపిస్తుంది అండి రామ్మోహన్ గారు చెప్పండి. అదే మేడం ఇప్పుడు మీరు అభిప్రాయం స్వీకరించాలని పెట్టినారు, ఎందు గురించి పెట్టినారు మేడం? ఎందుకు నుంచి పెట్టామంటే టీడీపీ పరిస్థితి పూర్వ వైభవం రావాలంటే ఏం చేయాలి అని. రామ్మోహన్ గారు అంటే మన ఇప్పుడు బాలయ్య బాబు వాళ్ళది ఉన్నారు, మీరు చెప్పాలనుకుంది చెప్పండి. టీవీ చూస్తూ అలా చూస్తూ మాకు ఎన్టీఆర్ వస్తాడు మేడం, ఇప్పుడు కాకుండా నెక్స్ట్ అయినా వస్తాడు. ఓకే రామ్మోహన్ గారు ఫైనల్ ఒక మాట చెప్పండి. పెట్టినారు చూస్తున్నా ఒక నెల నుంచి చూస్తానన్న 1 మంత్ నుంచి. దానికి ఇప్పుడు మీరు అభివృద్ధి చేస్తున్నారు, ఒకటి ఇప్పుడు ఉండే పరిస్థితులలో తెలంగాణలో మాదిరి ఆంధ్రాలో లేదు మేడం పరిస్థితి. ఓకే ఇక్కడ ఉండే పరిస్థితి వేరే విధంగా ఉంది కొంచెము. దానికి మీరు ఎంక్వైరీ చేస్తున్నా బానే ఉంది. ఇప్పుడు బాలకృష్ణ ఎన్టీఆర్ కి వాళ్ళు వస్తున్నారు ఇల్లు వస్తున్నారు, మీరు ఎంక్వైరీ చేసిన మంచి పద్ధతి అది. ఓకే మీరు పబ్లిక్ చేయాలని చూస్తున్నారు, అది మీరు చేరొచ్చే దానికి కొద్దిగా మాకు అయోమయంలో ఉన్నట్లుంది మేడం. కొద్దిగా మీకే అయోమయం అనిపిస్తుందా అండి రామ్మోహన్ గారు? మీరు అయోమయంలో ఏం చెప్పలేకపోతున్నారా? చెప్పేది కాదు మేడం, మేము క్లియర్ చెప్పేస్తే కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఇప్పుడు ఇప్పుడు ఉండే పరిస్థితి నారా లోకేష్ ఉన్నాడు, ఎన్టీఆర్ ఉన్నారు, అందరు ఉన్నారు, మీరు ఎవరిని చూస్ చేసుకుంటారు? ఒక మాట చెప్పేయండి. మాకు ఎన్టీఆర్ అంటే పిచ్చి మేమం. ఓకే ఎన్టీఆర్ వస్తే బాగుంటుందంటారా? రావాలనుకోవడం ఎన్టీఆర్ కూడా రావాలంటే ఇప్పుడు ఆయన పరిస్థితుల్లో వేరే విధంగా ఉంది కదా. ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయండి రామ్మోహన్ గారు? మరొకసారి కాల్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్స్ అండి. మీరు అయోమయంగా ఉందన్నారు, ఇంకేదో చెప్పబోతున్నారు. ఓకే కాల్ కట్ అయిపోయింది, మరోసారి కాల్ చేయండి రామ్మోహన్ గారు. మరో కాలర్తో మాట్లాడదాం, గాంధీ గారితో. నమస్తే అండి గాంధీ గారు.